ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే ఇంటి స్థలాలకు ముసునూరు వద్ద ఉన్న భూములు అనుకూలమని కావలి పద్మావతి కళాశాల కరస్పాండెంట్ శివరమేష్ పేర్కొన్నారు. ముసునూరు దగ్గర తనకు భూములు ఉన్నాయని కాలేజీ అవసరాల నిమిత్తం వాటిని ఇవ్వలేదన్నారు. ముసునూరు భూములో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగే అవకాశమే లేదని తెలిపారు. ఇక్కడ ఉన్న భూములు నివాసయోగ్యమని అనుకూలమని వివరించారు. ఇన్సైడ్ ట్రేడింగ్ ఏం జరిగింది ఇక్కడ? కొంతమంది ఆరోపిస్తున్నారు ఆ విషయం మీద ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది. వాళ్ళ ఆరోపణలు ఏమన్నా వ్యక్తిగతం ఏమో నాకైతే తెలియదు, కానీ ఇన్సైడ్ ట్రేడింగ్ జరగడానికి ఇక్కడ అవకాశమే లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే 2013లోనే ఒక జీవో ఉంది, ఏమని ల్యాండ్కి 3 టైమ్స్ ఇవ్వమని చెప్పేసి ఒక జీవో ఉంది. 2013లో వచ్చింది ఆ జీవో. ఆ లెక్కన వేసుకునే ఇక్కడ ఎకరా 25 లక్షలు ఉంటే 3 రెట్లు వేసుకున్నా కానీ 75 లక్షలు. వీళ్ళు అడిగారు నన్ను, నా ఇక్కడ ల్యాండ్ ఉంది, నాకు కొంత ల్యాండ్ ఉంది అడిగారు వాళ్ళు ఇళ్ళకని. కానీ నాకు కాలేజీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా నేను ఇవ్వాల, ఆ రేట్కే ఇవ్వాల. అంతెందుకండి, ఇదో మన దానికి ఆనుకొని 25,000 అంకణం అమ్మారు. ఆ లెక్కన ఎంతో లెక్క అండి. ఇంత విలువైన స్థలాన్ని నిజంగా రైతులు ముందుకొచ్చి ఇళ్ళకిస్తున్నారంటే వాళ్ళందరినీ అభినందించాల్సిన విషయం. అందులో ఇక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ ఏముంది? 2013లో జీవో ఉంది, 3 రెట్లు ఇవ్వమని. ఆడ గవర్నమెంట్ రేట్ వేసుకున్నా కానీ 24 లక్షలు 20,000 25 లక్షలు ఉన్నట్టుంది నాకు తెలియదు కరెక్ట్గా. ఆ లెక్కన వేసుకున్నా 75 లక్షలు అవుతుంది. అది ఓపెన్ సీక్రెటే. తనలో ఇన్సైడ్ ట్రేడింగ్కి ఆస్కారం ఏముంది ఇంక ఇక్కడ? అది దట్ ఈస్ నాట్ ద క్వశ్చన్. అదేదో వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం ఏంటంది, కానీ ఇన్సైడ్ ట్రేడింగ్ జరగడానికి ఇక్కడ అంటూ ఏం లేదు నాకు తెలిసినంత మటుకు. ఇది పూర్తిగా అనువైన ప్రాంతం. ఎందుకంటే 2009లోనే మన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కనబడేవన్నీ ఇందిరా మిల్లులే అనుకొని ఇప్పుడు ఇచ్చేదానికి లేఅవుట్లు చుట్టూతా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉంది. అక్కడ చూస్తే నేషనల్ హైవే, ఇక్కడ చూస్తే ఏమో అండర్ బ్రిడ్జ్ వస్తూ ఉంది, ఇటు చూస్తే కస్తూర్బా స్కూల్ ఉంది. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న దాన్ని మన కాందులో కావలి మున్సిపాలిటీలో కలిసి ఉన్న దాన్ని మన ఎమ్మెల్యే గారు ఇంత చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు అప్రిషియేట్, వీ షుడ్ నాట్ క్రిటిసైజ్. ఇంకా క్రిటిసైజ్ అనేది మామూలే మాట్లాడుతుంటారు, అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలేమో కానీ నాకైతే తెలియదండి. ఇదైతే పూర్తి అనువైన ప్రాంతం, మనందరం సపోర్ట్ చేయాలి. ఇది మన కావాలి, మన అభివృద్ధి. ఇది అభివృద్ధి చెందేటప్పుడు వీ హ్యావ్ టు సపోర్ట్. నా అభిప్రాయం అయితే అది.